శుక్లాం వరదరం విష్ణుం సచివన్ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన అనేక దంతం అనేకదంతం భక్తనా ఉపాస్మహే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం గోచారరీత్యా ఫలితాలు తెలుసుకుంటామండి మనం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటాం కానీ వ్యక్తిగత జాతకాలు అంటూ అంటూ ఉంటాయన్నమాట అంటే వ్యక్తిగత జాతకాలంటే మన మన జాతకాలు అంటూ ఉంటాయి అంటే లగ్న బలం ఎలా ఉంది లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశలో ఎలా ఉన్నా ప్లానెట్ పొజిషన్ తెలుసుకుంటాం యాక్చువల్గా చాలామందికి వివాహాలు కుదరకపోవడము లేకపోతే పుత్ర సంతాన యోగ సంతాన యోగం కలగపోవడము ఉద్యోగాల్లో ప్రాబ్లం రావడము అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతుంటారండి మీకు ఏమాత్రం సమస్యలు ఏమాత్రం ఉన్నా మీరు కింది నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను ఇప్పుడు మనం జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాము మీ మకర రాశిలోనే మీ రాష్ట్రాధిపతి కుజుడు కూడా స్థితిలో ఉండడము మీ రాష్ట్రాధిపతి కలిసి ఉండడం వల్ల యోగమే అంటే ఇరవై ఏడు ఫిబ్రవరి నుంచి ఏడు ఏప్రిల్ వరకు సెవెంత్ ఏప్రిల్ వరకు కూడా రాజయోగం పట్టబోతుంది అంటే మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్సెస్ అయి తీరుతారు ప్రతి రంగులోనూ విజయం సాధిస్తారు ఆనందంగా ఉంటారు అది మీ గ్రేట్నెస్ కుజ కుజేనులు కాంబినేషన్ మకర రాశి వాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఇంకా మీ ద్వితీయ ద్వితీయ స్థానం ఉన్నాడండి అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి జూలై పదిహేడు వరకు కూడా మీ పదమూడు వరకు కూడా మీ రాశిలో ఉండడం వలన అంటే మీ రాశిలో అంటే కుంభరాశిలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటా కలగవు మీ ధనాన్ని మీకు ఇచ్చి తీరుతాడు కాకపోతే అంటే కుటుంబంలో కాకపోతే ఏంటంటే కుటుంబంలో కలహాలు కుటుంబంలో కొద్దిపాటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది పోనీ గాయని గాయకులు కూడా కొద్దిపాటి అవకాశాలు ఇచ్చినట్టు ఇచ్చి కొద్ది చేజారుస్తూ ఉంటాడు అలాగే కొంతమంది యాంకర్స్ ఉంటారు వాడికి మాత్రం దృఢదైన ప్రవర్తమానం అవుతుంది ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు థర్డ్ హౌస్లో శుక్రుడికి గురు శని దృష్టి ఉండడం వల్ల శని దృష్టి అంటే అంటే జూలై తర్వాత ఉంటుంది శుక్రుడు బ్రహ్మాండ ఉచ్చిలో ఉన్నాడు కానీ శుక్రుడికి శని ఉండదు శుక్రుడు గురుడు మళ్ళీ చెప్తానే జులై వరకు అండి అంటే ఏ శుక్రుడు తృతి మూడో భావంలో వలన మూడో ఇంటి వాడు మూడో భావంలో వలన శని దృష్టి కూడా ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువ శుభవార్తలు వింటారు పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకంటే థర్డ్ భావం బాగుంది కదా పత్రికా పత్రిక అంటే ఈ న్యూస్ పేపర్స్ ఉంటాయి సరే వాళ్ళ డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి అవకాశం ఉంటుంది గుర్తింపు రావడానికి అవకాశం ఎక్కువ మీ బ్రదర్స్తో పాటు మీ సిస్టర్స్ కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటారు మీ స్ట్రాటజీ కూడా చాలా చాలా బాగుంటుంది పైగా ఫోర్త్ భావంలో రవి రాహుల్ ఉండడము కుజ దృష్టి కూడా ఫోర్త్ భావానికి ఉండడం వలన ఫోర్త్ భావాధిపతి కూడా మీ శరీరం కలిసి ఉండడం వలన యోగం ఏంటంటే మీ రాశిలోనే శరిత కలిసి కుజుడు కుజుడే మళ్ళీ ఫోర్త్ భావం చూసుకుంటాడు ఫోర్త్ హౌస్ లార్డ్ని ఫోర్త్ హౌస్లో ఉన్నాడు రవి ఉన్నాడు ఎవరితో కలిసినాడు రాహుల్తో కలిసినాడు వరకు ఉంటాడు పదిహేను ఏప్రిల్ నుంచి మే పద్నాలుగు వరకు ఉంటాడు అది యోగం అండి అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి కదా వాళ్ళకు కూడా అండి ధనం బాగుంటుంది అంటే ఫిబ్రవరిని జనవరి నుంచే కూడా బాగానే ఉంటుంది ఆల్మోస్ట్ ఏప్రిల్ మే జూన్ వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫైనాన్షియల్ బెనిఫిట్ కలుగుతుంది సంస్థలు వృద్ధి చెందుతాయి అందులో డౌట్ లేదు పైగా చాలామంది కూడా విద్యలో అభ్య అభ్యసిస్తూ ఉంటారు కదా వాళ్ళ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా వస్తుంది మీ మదర్ గారు కూడా ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యమే కాదండి ఎవరు ఉన్నత పదవులు కూడా రావడానికి మీ మదర్ గారికి అవకాశం ఎక్కువ మీరు చాలామంది కూడా వాహనాలు కొనుగోలు చేస్తారు తర్వాత గృహాలు సౌక్యంగా గృహ సౌక్యం బాగుంటుంది అనేక రకాలుగా వస్త్రాలు కొనుగోలు చేస్తారు వస్తువులు కొనుగోలు చేస్తారు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఎక్కువ బంగారం కూడా ఇంటికి వస్తుంది ఈ సంవత్సరం మొత్తంలో జూన్ లోపల చాలామందికి అవకాశాలు ఎక్కువ ఇంకా వ్యవసాయదారులకు అండి పట్ట నష్టం రాకుండా చాలా చాలా బాగుంటుంది వాళ్ళ అభివృద్ధి కలుగుతుంది పంచమ స్థానంలో చంద్రశని శుక్రులు ఉండడం వల్ల విశేషమైన యోగం అది కూడా ఎప్పుడు ఇరవై ఆరు జూను ఇరవై ఏడు జూను అంటే పంచమ స్థానంలో శని చంద్రుల కాంబినేషన్ వల్ల పుత్రిక సంతానం యోగం అద్భుతంగా ఉంటారండి మంచి రాజయోగం ఆ టైంలో కానీ పుడితే ఎవరైనా పుడితే రాజయోగం పట్టుకుంటుంది వాళ్ళకి ఎలా పుడితే మీ కనుక మీ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఆ రోజున పుడితే మాత్రం అయినప్పటికీ కూడా మీ పుత్ర సంతాన యోగం బాగా మంచి మంచి అభివృద్ధి కలుగుతుంది బుద్ధి కుశలత బాగుంటుంది బుద్ధిగా మీ మంచి బుద్ధి బలం బా బుద్ధి బలం బాగుంటుంది శుక్రుడు చంద్రుడు కాంబినేషన్ వల్ల టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి పైగా సినిమా ఫీల్డ్ వరకు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఎక్కువ మకర రాశి వాళ్ళకి ఆరో భావాధిపతి ఎక్కడ చెడిపోలేదు కాబట్టి ఆరో భావాధిపతి అయినటువంటి బుధుడు కూడా నైన్త్ భావంలో బాగానే ఉన్నాడు కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఎడ్యుకేషన్ రంగంలో కానీ లేకపోతే వ్యాపార ఇంకో రంగంలో ఎడ్యుకేషన్ రంగం ఉంది చెప్పాం కాబట్టి వాళ్ళకి ఎనిమిస్ రంగంలో ఎనిమిస్ ప్రభావం వల్ల ఏముండదు అంటే శత్రువులు కూడా మిత్రులు అవి తీరడానికి అవకాశం ఉంది ఇంకా ఏడో భావం పోతామండి ఏడో భావాన్ని చదికొచ్చు చూస్తాడు తప్పలేదు బ్రహ్మాండంగా ఉంటారు పెళ్ళి తర్వాత నుంచి చాలా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కాకపోతే ఏంటంటే నీటి కండం జరగడానికి అవకాశం ఉంది కొద్దిపాటి రోడ్డు మీద ప్రమాదాలు జరగడానికి లేకపోతే కొద్దిగా బ్లడ్ ఒంటివి బ్లడ్ కరమించడానికి అవకాశాలు ఎక్కువ ఇంకా శనికుడు అనండి భావాన్ని చూస్తున్నాడు అష్టమ భావాధిపతి కూడా స్థితిలో ఉన్నాడు ఎప్పుడు ఏప్రిల్ నుండి మే పద్నాలుగు వరకు పదిహేను ఏప్రిల్ నుంచి మే పద్నాలుగు వరకు ఉంటాడు రాహుతో కలిసి ఉంటాడు అంటే ఏంటంటే మీ సప్తమాధిపతి అంటే మీ అష్టమాధిపతి కూడా బాగుండడం వల్ల కాకపోతే అంటే కుజదృష్టి కూడా ఉండడం వల్ల మీకు ఇబ్బంది పడసిన అవసరం లేదు తరవంతరంగా వచ్చే ధనాదాయం మీకు ఉంటుంది సప్తమ స్థానం బాగుంది సప్తమ స్థానంలో కొద్దిగా మ్యా మ్యారేజ్ విషయాలు ఉన్నాయి అంటే వివాహ శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంది భావం ఏంటి శని శని కూడా చూస్తారు తర్వాత మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇరవై తొమ్మిది నుంచి జూలై వరకు అలా శని చూస్తూనే ఉంటాడు అష్టమభావాన్ని కొద్దిగా అప్పుడు మీరు మీ ఆరోగ్య పరిస్థితి విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి కానీ అష్టమాధిపతి వచ్చే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మారిపోతుంటాడు కాబట్టి రవి స్థానంలో మాత్రం సద్శ ఉంది కాబట్టి కొద్దిగా జూలై ఏప్రిల్ నుంచి జూలై వరకు మీరు ఆ కొద్దిగా మీ ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి ఇంకా నైన్త్ భావంలో బుధుడు నైన్త్ భావంలో బుధుడు అగస్టు చూస్తున్నాడు సో ఎడ్యుకేషన్ రంగంలో చాలా చాలా బాగుంటుంది అనేక రంగాలుగా ఫారింగ్ కండి చేయడానికి అవకాశం ఉంది ఇంకా అద్భుతంగా రాణించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగే వస్త్ర వ్యాపారాలు బాగుంటాయి వస్త్ర వ్యాపారాలు ఎందుకు బాగుంటాయి గురు దృష్టి శుక్ర దృష్టి సంస్థ ఉంది పైగా బుధుడు కూడా వచ్చేస్తున్నాడు సో బుక్స్ రంగంలో ఉన్న బుక్స్ అంటే పేపర్ ప్రింటింగ్ ఉంటే సర వా రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత మీకు చెప్పాను కదా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత వస్త్ర వ్యాపారాలకి వీళ్ళందరికీ అండి గోల్డ్ వాళ్ళందరి వ్యాపారాలకి ముఖ్యంగా ఈ నాలుగు బిజినెస్కి చాలా ఉన్నాయి వాళ్ళకి మంచిగా డెవలప్మెంట్స్ ఉంటాయండి ఇంతకుముందు మనం చెప్పాల కానీ గురుసుక్కులు కాంబినేషన్ కదా గురుసుకులు శుక్రుడు లేకపోయినా కా గురుడు కాంబినేషన్ ఉంటాడు ఆగస్టులో ఇంకా బాగుంటుంది మీకు ఇంకా మీకు దశమస్థానం చూద్దాం దశమస్థానాధిపతి కుయుడు శుక్రుడు శుక్రుడు కూడా అనేక రకాలుగా దశమస్థానాధిపతి ఉచ్చిలో ఉండడము అలాగే మే జూన్లో మీకు వృషభరాశిలో ఉండము అంటే ఏమవుతుందంటే దశమ స్థానం బాగుండడం వల్ల శుక్కుడు బాగుండడం వల్ల మీకు అనేక రకాలుగా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగాల ప్రమోషన్స్ వస్తాయి జూన్ వరకు కూడా మంచి అభివృద్ధి ఉంటారండి తర్వాత నుంచి కూడా మీకు వ్యాపార అనేది ఉద్యోగ అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ గవర్నమెంట్ ప్రభుత్వంలోనూ వ్యాపారాల్లో అంటే వ్యాపార సంస్థల్లో బిజినెస్ ఫీల్డ్లో ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి కుజుడు అండి లాభాధిపతి కుజుడు బ్రహ్మాండం వచ్చేలో ఉన్నాడు కదా మీ రాశిలోనే అంటే ఏప్రిల్ వరకు ఉంటాడు తర్వాత నుంచి మారిపోతుంటాడు సో ఏప్రిల్ వరకు కూడా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా లాభాలు బాగా గడించి తీరుతారు మీ పెద్దవాళ్ళు కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉంటారు సేవ కాజనం బ్రహ్మాండంగా ఉంటారండి సో మీ మకర రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని ప్రతి రంగంలో కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యప్రదంగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి